Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Assembly sessions, ever success, ever fail. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆగ్రహావేశాల మధ్య ముగిసిన వైసీపీకి అయాచిత వరంలా మారాయి. టీడీపీ రాద్ధాంతం చేయాలని చూసిన ముఖ్య విషయాలపై ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. పోలవరంపై గొడవ చేయాలని చూసిన టీడీపీ తమ బండారం మొత్తం బయట పెట్టుకుంది. టీడీపీ హయాంలో జరిగిన పనులెంత? గతంలో వైఎస్ఆర్ జమానాలో ఎంత శాతం పనులు పూర్తయ్యాయి? ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఎప్పటిలోగా ప్రాజెక్టు పూర్తవుతుంది అనే విషయాలపై ప్రజలకు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. సో పోలవరం ఎత్తు సహా నిర్మాణం పూర్తయ్యే టైంతో పాటు దేనిపైనా ఇక టీడీపీ రచ్చ చేసే అవకాశమే లేదు. పెన్షన్ గొడవపై కూడా ప్రజలకు క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. 2000 పెన్షన్ 3000 చేస్తామన్నారు. చివరకు పేదల్ని మోసం చేశారంటూ టీడీపీ చేసిన వితండవాదం కూడా అసెంబ్లీలో నిలవలేకపోయింది. టీడీపీ హయాంలో ఎన్నికల ముందు 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారని, తమ హయాంలో ప్రతి ఏటా దానిని పెంచుకుంటూ పోతామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో టీడీపీ గతంలో చేసిన ఎన్నికల స్టాంట్ మరోసారి బయటపడింది. అన్నిటికంటే మించి పాల ఉత్పత్తిదారుల్ని గత ప్రభుత్వం ఎలా మోసం చేసిందనే విషయం, సొంత డైరీ హెరిటేజ్ని లాభాల పాట పట్టించేందుకు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఎలా నిర్వీర్యం చేసిందనే విషయం కూడా బయటపడింది. అమూల్తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని విమర్శించిన టీడీపీ తన తప్పుల్ని తానే బయటపెట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల్ని స్లైడ్ షోల ద్వారా సవివరంగా అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఒక రకంగా టీడీపీకి అవమాన భారమే మిగిలింది. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న చేయబోతున్న పనులపై కూడా ప్రజలకు వివరణ లభించినట్లయింది. మొత్తం మీద సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాన్ని మరోసారి జీరోను చేశాయి. సభలో కంటే సభ బయటే అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ రాద్ధాంతం చేసింది. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు ఐడియా వర్కౌట్ అయింది.